జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగిన్ లోనికి ఎలా వెళ్ళాలి? ఇప్పటి వరకు ఉన్న మీ ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ అకౌంట్ ఇక్కడ నుంచి మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆంధ్రా బ్యాంక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అలాగే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే కార్పొరేషన్ బ్యాంక్లో ఉన్న అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని కానీ, లాగిన్ డీటెయిల్స్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ, మొబైల్ బ్యాంకింగ్లో కానీ ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లాగిన్ అయి మీ యొక్క ప్రీవియస్ అకౌంట్ని ఏ విధంగా మీరు యాక్టివేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీలో చాలామంది ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ మరియు కార్పొరేషన్ అకౌంట్ కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తులంతా ఆంధ్రా బ్యాంక్ సంబంధించినటువంటి ఏబీ తేజ్ యాప్ని మొబైల్ బ్యాంకింగ్ లో యూజ్ చేశారు. కార్పొరేషన్ బ్యాంక్ సంబంధించి కార్పొరేషన్ బ్యాంక్ మొబైల్ యాప్ని మీరు యూజ్ చేస్తూ మీ యొక్క ట్రాన్సాక్షన్ ని జరుపుకుంటూ వచ్చారు. సో రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు రీసెంట్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన సంగతి మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే కార్పొరేషన్ బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మీరు ఇంక మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ మీరు కానీ మీ యొక్క మొబైల్లో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి క్లియర్గా యూ మొబైల్. మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్ సంబంధించి యూ మొబైల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. యూ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీరు కానీ ఐఓఎస్ మొబైల్ అంటే యాపిల్ ఐఫోన్ మీకు ఉన్నట్లయితే, సో ఇందులో కూడా సేమ్ యూ మొబైల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది క్లియర్గా. మీ యొక్క యాప్ స్టోర్ నుంచి మీరు యూ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక నెట్ బ్యాంకింగ్ సంబంధించి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ట్రాన్సాక్షన్ జరపదలసిన వాళ్ళు ముందుగా మీరు యూనియన్ బ్యాంక్ UNION యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ .co.in అనేది యూనియన్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఒకసారి స్క్రీన్లో చూడండి, ఇక్కడ రిటైల్ యూజర్ లాగిన్ అని ఉంటుంది, దాని కింద కార్పొరేట్ యూజర్ లాగిన్ అని ఉంటుంది. సో పర్సనల్ బ్యాంకింగ్ సంబంధించి రిటైల్ యూజర్ లాగిన్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. రిటైల్ యూజర్ లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఒకసారి మీరు డౌన్ స్క్రోల్ చేసినట్లయితే కంటిన్యూ టు లాగిన్ అని ఉంటుంది చూడండి, కంటిన్యూ టు లాగిన్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఇందులో ఫస్ట్ యూజర్ ఐడి అని ఉంటుంది, మీ యొక్క ఆంధ్రా బ్యాంక్ అయితే ఆంధ్రా బ్యాంక్ సంబంధించినటువంటి యూజర్ ఐడి, అలాగే కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ ప్రీవియస్లీ మీకు ఉంటే కార్పొరేషన్ బ్యాంక్ సంబంధించినటువంటి యూజర్ ఐడి మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి వెరిఫికేషన్లో వాట్ ఈస్ ద రిజల్ట్ అని ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ జస్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏదో ఒకటి యాడ్ చేయడం కానీ లెస్ చేయడం కానీ ఇస్తుంటారు. ఇక్కడ 5+5 అనేది ఇచ్చారు, ఇక్కడ మీరు 10 అని టైప్ చేసుకోవాలి. 10 అని టైప్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఇస్తున్నారో ఒకసారి చదువుకోవాలి. వాట్ ఈస్ ద రిజల్ట్ ఒకవేళ చూడండి, ఇక్కడ జస్ట్ నేను టైప్ చేస్తా, క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి ఐడెంటిఫై బిగ్గెస్ట్ వాల్యూ అని ఇచ్చారు ఒకటి మ్యాథమెటిక్స్ సంబంధించి, అంటే ఇక్కడ 67, 32, 82 అనే మూడు అంకెలు ఇచ్చారు. ఈ మూడింట్లో బిగ్ నెంబర్ ఏది, బిగ్ ఏది 82 కాబట్టి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 82 అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ మీ యొక్క కార్పొరేషన్ బ్యాంక్ కానీ ఆంధ్రా బ్యాంక్లో ఏ యూజర్ నేమ్ అయితే నెట్ బ్యాంకింగ్లో యూజ్ చేశారో ఆ యూజర్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వాల్యూ టైప్ చేసి లాగిన్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ ఓపెన్ అయిన వెంటనే ఒకసారి ఇక్కడ చూడండి పాస్వర్డ్ అని ఉంటుందండి. ఈ పాస్వర్డ్ ఏదైతే మీరు ఆంధ్రా బ్యాంక్కి కానీ కార్పొరేషన్ బ్యాంక్ కానీ పాస్వర్డ్ యూజ్ చేశారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే మేబీ ఇది ఓపెన్ కాదు, ఎందుకంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇది మైగ్రేషన్ అయింది కాబట్టి. మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంటుంది, ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే విత్ డెబిట్ కార్డ్ లాగిన్
అలాగే వితౌట్ డెబిట్ కార్డ్ లాగిన్ అనే రెండు ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. విత్ డెబిట్ కార్డ్ లాగిన్లో మీ యొక్క డెబిట్ కార్డు ఏటీఎం కార్డు మీ దగ్గర పెట్టుకొని ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల మీరు మీ యొక్క కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్, వితౌట్ డెబిట్ కార్డ్ లాగిన్ అంటే ఎటువంటి ఏటీఎం కార్డు డెబిట్ కార్డు లేకుండా మీ మొబైల్ నెంబర్కి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ని మీరు ప్రొవైడ్ చేయడం వలన కూడా మీరు సరికొత్త పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీరు సెక్యూరిటీ క్వశ్చన్స్గా ఒక 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అక్కడ ఒక 10 క్వశ్చన్ల వరకు ఉంటాయి. ఆ 10 క్వశ్చన్లో మీరు ఏదైనా 3 క్వశ్చన్స్ని బాగా మీకు గుర్తున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మీరే ఆన్సర్ ఏదైతే ఇస్తున్నారో ఇప్పుడు ఆ ఆన్సరే ఇన్ ఫ్యూచర్లో మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమిచ్చారు అనేది గుర్తుంచుకోవాలి. లేదా మీరు ఎక్కడైనా మీ యొక్క పర్సనల్లీ బుక్స్లో కానీ ఇంకెక్కడైనా నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ కావాలని అడగడం జరుగుతుంది. అంటే మీ యొక్క అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిన డీటెయిల్స్ కానీ లేదా మీ అకౌంట్లోకి యాడ్ అయిన అమౌంట్ యొక్క డీటెయిల్స్ కానీ లాస్ట్ 5 టైమ్స్లో జరిపినటువంటి ట్రాన్సాక్షన్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి అమౌంట్ అనేది అడుగుతుంది. ఆ అమౌంట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఆ అమౌంట్ అనేది డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా అనేది అడుగుతుంది. సో మీరు ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీరు మీ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్లో ఒక సరికొత్త పాస్వర్డ్ని అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ఒకటి ఇమేజ్ అనేది అడగడం జరుగుతుంది. కొన్ని ఇమేజెస్ రావడం జరుగుతుంది. ఆ ఇమేజెస్లో ఏదో ఒక ఇమేజ్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు లాగిన్ అయిన ప్రతి ఒక్కసారి కూడా ఆ ఇమేజ్ అనేది అడుగుతుంది. ఆ ఇమేజ్ అడిగిన వెంటనే మీరు ఇక్కడ దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్లిక్ చేస్తేనే మీరు నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇమేజ్ని మీరు ప్రొవైడ్ చేయ ఎవరైతే నెట్ బ్యాంకింగ్ పర్సనల్ యూజర్ ఉన్నారో వారికి మాత్రమే ఏ ఇమేజ్ అనేది పెట్టామనేది తెలుస్తుంది. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈజీగా మీరు నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేయొచ్చు. వన్స్ మీరు అప్డేట్ అయిన వెంటనే మీకు మొబైల్కి ఓటీపీ 1 టైం పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ అకౌంట్ హోల్డర్ అంటే మీరు నెట్ బ్యాంకింగ్లో ప్రాపర్ యూజర్గా మీరు మారిపోతారు. ఇక నుంచి మీరు అదేచ్ఛగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ని యూజ్ చేయొచ్చు. వన్స్ మీరు నెట్ బ్యాంకింగ్ యాక్సెస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ జరపడానికి సెపరేట్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకుని మీ యొక్క లావాదేవీలు అంటే అమౌంట్ ఇన్వర్డ్ కానీ అవుట్వర్డ్ కానీ మీరు జరుపుకోవచ్చు అన్నమాట. ఇది నెట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్. సో మీరు ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకు ఇప్పటివరకు ఉపయోగించిన వాళ్ళు చాలా ఈజీగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ లోపలికి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క అకౌంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన జరుపుతుంది అన్ని లావాదేవీలని. ఇక మీ యొక్క మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించి అంటే మీరు గతంలో ఆంధ్ర బ్యాంక్కి సంబంధించి ఏబీ తేజ్ యాప్ని యూజ్ చేసి ఆంధ్ర బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిపి ఉంటారు. అలాగే కార్పొరేషన్ బ్యాంక్కి సంబంధించి కార్పొరేషన్ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ జరిపి ఉంటారు. సో ఇప్పుడు వాటి స్థానంలో యూ మొబైల్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక సరికొత్త యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. యూ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క మొబైల్ యాప్ ఏదైతే స్క్రీన్లో చూపిస్తున్నానో ఆ యూ మొబైల్ యాప్ని మీరు మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ కానీ యాప్ స్టోర్ అంటే యాపిల్ ఐఫోన్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముందుగా మీరు యూ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట స్క్రీన్లో. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు మీ యొక్క ఎస్ఎంఎస్ని ఇవన్నీ యాక్సెప్ట్ చేయమంటూ అలౌ చేయమంటూ యాక్సెస్ అడుగుతుంది. మీరు అలౌ చేయాలి. దాని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. 1, ఐ హ్యావ్ డెబిట్ కార్డ్. 2, ఐ హ్యావ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి. 3, ఐ హ్యావ్ బ్రాంచ్ జనరేటెడ్ టోకెన్. అంటే మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మీరు ఇక్కడ యూ మొబైల్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. 2, మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే దాని యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా మీరు యూ మొబైల్ యాప్ని యూజ్ చేయొచ్చు. 3, బ్రాంచ్ జనరేటెడ్ టోకెన్. మీకు ఏదైతే మీ యొక్క బ్రాంచ్లో మీ బ్యాంకింగ్ సంబంధించిన బ్రాంచ్లో ఏదైనా టోకెన్ వాళ్ళు
మీకు ఇష్యూ చేసినట్లయితే ఆ టోకెన్ నెంబర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా మీరు మీ యొక్క యూ మొబైల్ యాప్ యాక్సెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ మూడింట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఫస్ట్ వన్ ఐ హ్యావ్ డెబిట్ కార్డ్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డు మీ దగ్గర పెట్టుకొని డెబిట్ కార్డు పైన ఉన్నటువంటి నెంబర్ టైప్ చేయాలి. దాని తర్వాత వ్యాలిడిటీ మంత్ ఇయర్ అలాగే సివివి నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేసినా కూడా మీరు ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఓటీపీ ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. థర్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో బ్రాంచ్ జనరేటెడ్ టోకెన్, మీకు మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించినటువంటి బ్రాంచ్లో ఏదైనా టోకెన్ ఇష్యూ చేసినట్లయితే ఆ టోకెన్ నెంబర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా మీరు ఫర్దర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం ద్వారా మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. సో ఈ మూడింట్లో ఏదైనా ఒకటి మీరు ప్రొవైడ్ చేశారనుకుందాం, వెంటనే కింద చూసుకున్నట్లయితే మీరు బిగ్గెస్ట్ వాల్యూ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏదైనా ఒక 3 figures ఎగ్జాంపుల్ 10, 20, 30 అని ఇచ్చారనుకోండి. ఈ మూడింట్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏదంటే 10, 20, 30లో బిగ్గెస్ట్ వాల్యూ 30 కాబట్టి 30 వేసుకుంటారు. అలాగే మీరు అది చూసి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత సెట్ లాగిన్ పిన్ అని వస్తుంది అనమాట. మీకు లాగిన్ కావడానికి మీ యొక్క యూ మొబైల్ ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో మీరు ఎవరి టైం లాగిన్ అవ్వాలంటే దానికి ఒక పిన్ అనేది మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిన్ అనేది 4 digits మీరు జనరేట్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసినటువంటి పిన్ అనేది మీరు మర్చిపోకుండా ఇతరులకు చెప్పకుండా ఒక సెన్సిటివ్ ఒక పాస్వర్డ్ అనేది పిన్ నెంబర్ అనేది మీరు ఇచ్చుకోవాలి. దాన్ని 2 times మీరు ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన వెంటనే ప్రొసీడ్ అని వస్తుంది. ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వన్ టైం పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ ఎస్ఎంఎస్లో ఇన్బాక్స్లో మీరు చూసుకున్నట్లయితే అందులో యువర్ ట్రాన్సాక్షన్ పిన్ ఫర్ యూ మొబైల్ అప్లికేషన్ అని వస్తుంది. ఒక 4 digits పిన్ అనేది వస్తుంది. ఇది దేని గురించి అంటే మీకు ఇక మీ ఓటీపీ కన్ఫర్మేషన్ చేయడం ద్వారా మీరు ట్రాన్సాక్షన్ అంటే మీ యొక్క మొబైల్ నుంచి ఎవరికైనా అమౌంట్ పంపించాలి అనుకుంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేయాలంటే ముందుగా మీకు బ్యాంక్ ద్వారా వచ్చిన ఈ ఓటీపీని ప్రొవైడ్ చేసిన వెంటనే మీరు 4 digits ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి ఫ్రెండ్, మీరు యూ మొబైల్ యాప్లో డౌన్లోడ్ కావడానికి ప్రొవైడ్ చేసే పిన్ నెంబర్ వేరే ఉండాలి. అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీ యొక్క యూ మొబైల్ యాప్ నుంచి ఇతరులకు అమౌంట్ పంపించాలంటే ట్రాన్సాక్షన్ చేయడానికి పాస్వర్డ్ వేరే ఉండాలి. ఈ రెండు సేమ్ అనేది ఉండకూడదు. మీరు కానీ ఎగ్జాంపుల్ యూ మొబైల్ యాప్లో యాక్సెస్ చేయడానికి పాస్వర్డ్గా 1, 2, 3, 4 అని మీరు పెట్టుకున్నారని అనుకుందాం. ఉదాహరణకి మీ యొక్క యూ మొబైల్ యాప్ నుంచి ఇతరులకు అమౌంట్ పంపించడానికి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్గా 1, 2, 3, 4 అని మీరు పెడితే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. సో మీరు మొబైల్ యాప్ యాక్సెస్ చేయడానికి ఒక పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీ యొక్క యూ మొబైల్ యాప్ నుంచి ఇతరులకు అమౌంట్ పంపడానికి పాస్వర్డ్ అనేది డిఫరెంట్ ఉండాలి. సో మీరు 1, 2, 3, 4 కాకుండా వేరే పాస్వర్డ్ అంటే వేరే 4 digits కూడినటువంటి ఇంకొక పిన్ నెంబర్ అనేది మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది. 2 times మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ 1 time పాస్వర్డ్ రావడం జరుగుతుంది. దాన్ని కన్ఫర్మేషన్ చేసిన వెంటనే మీరు మీ యొక్క యూ మొబైల్ యాప్లో ఎంటైర్ యాక్సెస్ని పొందుతారు. సో ఇక నుంచి మీరు మీ యొక్క మొబైల్ నుంచి యాస్టీజ్గా ఎప్పటిలాగానే ఏబీ తేజ్ యాప్ ఎలా యూజ్ చేశారో, అలాగే కార్పొరేషన్ బ్యాంక్ మొబైల్ యాప్ ఎలా యూజ్ చేశారో అలా మీరు చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్లీ మీ యొక్క యూనియన్ బ్యాంక్ సంబంధించి స్మాల్ ఇన్ఫర్మేషన్, మీరు ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్లోకి మైగ్రేషన్ అయిన సందర్భంగా మీ యొక్క పాస్బుక్స్ ఏదైతే బ్యాంక్ సంబంధించినటువంటి పాస్బుక్స్ ఉన్నాయో జనవరి 27 వాటిని తప్పనిసరిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్ని మార్చుకోవాలి మీరు. కాబట్టి మీకు సంబంధించినటువంటి బ్రాంచ్ గతంలో ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ అయితే కార్పొరేషన్ బ్యాంకు, ఆల్రెడీ నేమ్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, అక్కడ ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు మీ యొక్క పాస్బుక్స్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే ఎటువంటి ఛార్జ్ చేయకుండా వాళ్ళు ఓల్డ్ పాస్బుక్ తీసుకొని కొత్త పాస్బుక్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవరి 27 మీరు 27 తర్వాత తప్పనిసరిగా మీరు మీ యొక్క పాస్బుక్ని తీసుకోవాలి. అలాగే ఎవరైతే కార్పొరేషన్ బ్యాంకు మరియు ఆంధ్ర బ్యాంక్ సంబంధించి చెక్ బుక్స్ అయితే మీ దగ్గర ప్రస్తుతం ఉన్నాయో
ఆ చెక్ బుక్స్ ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ బుక్ తీసుకోవడానికి 31 ఏప్రిల్ అంటే ఏప్రిల్ 31 వరకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరు ఏప్రిల్ 31 వరకు మీరు ఈ చెక్ బుక్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 31 తర్వాత ఆ బ్యాంక్ సంబంధించి చెక్స్ అనేవి పనిచేయవు. కాబట్టి మీరు ఏప్రిల్ 31 లోపలనే ఉన్నటువంటి చెక్స్ ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ చెక్స్ బుక్స్ ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా ఫ్రెష్ చెక్ బుక్ మీరు తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అలాగే గతంలో మీ యొక్క ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ ప్రతి బ్రాంచ్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ పేరు మీద ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. సో ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ సంబంధించి ఈ రెండు బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు యూనియన్ బ్యాంక్లోకి నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ద్వారా ఎలా చేంజ్ కావాలి, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎలా చేంజింగ్ కావాలనే విషయాలను నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఈ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా కామెంట్ సెషన్లో రాయండి, డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.